హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ రవీంద్రనాథ్, యుఆర్ఎస్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మాదాపూర్. ఈరోజు మనం టీత్ బ్రేసెస్ గురించి మాట్లాడుకుందామండి. బ్రేసెస్ అంటే టీత్ పెట్టే క్లిప్స్ అన్నమాట. మన ముఖ ఆకృతి బాగుండాలంటే కంపల్సరీ మన స్మైల్ బాగుండాలన్నమాట. మన స్మైల్కి టీత్ ఎంతో దోహదపడతాయండి. టీత్ ఎగుడిదిగుడిగా ఉన్నా, టీత్ స్పేసింగ్ ఉన్నా, గ్యాప్స్ ఉన్నా కూడా మన స్మైల్ అంత బాగోదన్నమాట. సో అలాంటప్పుడు మనం వాటిని సెటరేట్ చేయడానికి ఇచ్చే డివైస్ అదే అప్లయన్సే మన క్లిప్స్ అన్నమాట, బ్రేసెస్ అన్నమాట. బ్రేసెస్ మనం యూజువల్లీ ఏజ్లో ఇస్తామంటే 15 to 25 లేదా 15 to 30 అనేది ఐడియల్ ఏజ్ అండి. బికాజ్ ఆ ఏజ్లో బోన్ కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది అన్నమాట. సో 30 ఇయర్స్ దాటిన తర్వాత కూడా చేసుకోవచ్చు అండి, చేయకూడదు అనేం లేదు, చేసుకోవచ్చు. కానీ బోన్ మనకి ఫ్లెక్సిబుల్ ఉండేది 15 to 25 ఇయర్స్ ఏజ్. సో ఆ ఏజ్లో చేయడం అనేది ది బెస్ట్ అన్నమాట. సో కొన్ని కొన్ని కండిషన్స్లో బిఫోర్ జాగ్రత్త కంప్లీట్ అవ్వకముందే, అంటే 15 ఇయర్స్ బిఫోరే మనం చేస్తామన్నమాట కిడ్స్లో. ఎలాంటి కండిషన్లో చేస్తామంటే, కొంతమంది పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అన్నమాట, లైక్ థమ్ సకింగ్ ఉంటుంది, మౌత్ బ్రీతింగ్ ఉంటుంది, టంగ్ థ్రస్టింగ్ అంటాం, నోట్లో ఏలు పెట్టుకుంటారు, నాలుకతో టీత్ని తోస్తూ ఉంటారు, సో నోట్తో గాలి పీలుస్తూ ఉంటారు. అలాంటి కండిషన్లో కూడా మనం ఈ బ్రేసెస్తో కరెక్ట్ చేస్తామన్నమాట. చిన్న చిన్న అప్లయన్సెస్ అంటాము, రిటైనర్స్ అంటాము, వాటితో కరెక్ట్ చేస్తామండి. 15 తర్వాత ఇన్ కేస్ అది కరెక్ట్ అవ్వకపోతే అప్పుడు కొంచెం క్లిప్స్ లాంటి పరికరాలు ఇచ్చి చేస్తామన్నమాట. ఈ ముఖ్యంగా పళ్ళు ఎగుడిదిగుడుగా ఉండడం, గ్యాప్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫుడ్ ఇరుక్కుండం, దాన్ని సరిగ్గా బ్రష్ చేయలేకపోవడం. బ్రష్ చేసినా అక్కడున్న టార్టార్ అంటాం కదా, అక్కడున్న క్యాలిక్యులస్ టార్టార్ అంటాం కదా, అవి తీయలేకపోవడం, డిపాజిట్స్ని మనం బ్రషింగ్ ద్వారా క్లీన్ చేయలేకపోవడం, దానివల్ల మళ్ళీ గమ్ ప్రాబ్లం రావడం. గమ్ ప్రాబ్లం వచ్చి మనకి టీత్కి సపోర్టింగ్ టిష్యూయే గమ్ అండ్ సరౌండింగ్ బోన్ అన్నమాట. ఈ గమ్ ఎప్పుడైతే మనకి హెల్దీగా లేదో, టీత్ కూడా కదిలిపోతాయి అన్నమాట. గమ్ కిందకు వచ్చేస్తుంది, టీత్ కూడా మూవ్ అయిపోతాయి అన్నమాట, మూవ్ అయిపోయి ఊడిపోతాయండి. సో ఇది కూడా ఒక రీజన్ అన్నమాట మనకి ఓల్డ్ ఏజ్లో టీత్ ఊడిపోవడానికి. అండ్ సరిగ్గా ఓల్డ్ ఏజ్లో మిస్సింగ్ టూత్ ఉంటే న్యూట్రిషన్ సరిగ్గా ఉండదండి. అట్ ద సేమ్ టైం టీత్ లేకపోవడం వల్ల జాయింట్ పెయిన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ టీత్ ఎగుడిదిగుడుగా ఉన్నా కూడా జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఇవన్నీ ప్రాబ్లం లేకుండా చేయడం కోసమే మనం బ్రేసెస్ ఇస్తామన్నమాట. సో ఈ బ్రేసెస్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి, వీటి గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్రేసెస్లో స్టార్టింగ్ వెరైటీని మెటల్ బ్రేసెస్ అంటాం అన్నమాట. అంటే మెటల్తో వస్తుందండి క్లిప్స్, చిన్న ఇలాస్టిక్స్ ఇస్తారు మీకు. మంత్లీ మంత్లీ ఒక విజిట్ ఉంటుంది, మంత్లీ మంత్లీ మీకు మీ స్పెషలిస్ట్ అంటే ఆర్థోడాంటిస్ట్ అంటారు అన్నమాట ఈ స్పెషలైజేషన్ని. ఆర్థోడాంటిస్ట్ వచ్చి మీకు స్లో స్లోగా ప్రెషర్ అప్లై చేస్తారు. దానికి మినిమం ఫోర్స్ ఉంటుందండి, ఒక 20 N/cm అంటారు. ఆ మినిమం ఫోర్స్నే యూజ్ చేసి టీత్ని స్లోగా మూవ్ చేస్తారన్నమాట. సో ఏంటంటే మీకు ఎక్కువ డిస్కంఫర్ట్ ఉండదు, ఎక్కువ పెయిన్ ఉండదు. స్లో స్లోగా మూవ్ చేసి వితిన్ 8 to 8 months to 1 year లోపల మీకు టీత్ మూవ్ అయిపోతాయండి నార్మల్ పొజిషన్కి. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ సివియారిటీ అన్నమాట, మీ కండిషన్ బట్టి. మీరు క్లినిక్కి విజిట్ చేసిన తర్వాత డెంటిస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ రేడియోగ్రాఫ్స్ అంటే ఎక్స్రేస్ తీస్తారండి. ఓపీజీ అంటాం, ఫుల్ మౌత్ ఎక్స్రే అంటాం, సెఫలోగ్రామ్ అంటాం, ఇలాంటి డిఫరెంట్ ఎక్స్రేస్ తీసుకొని వాటిలో ఇవాల్యుయేట్ చేస్తారన్నమాట, అసలు టీత్ రూట్ ఫార్మేషన్ కంప్లీట్ అయిందా లేదా. ఇన్ కేస్ కంప్లీట్ అయితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. అండ్ టీత్ ఎలా ఉన్నాయి, ఎలాంటి అమరికలో ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయా, క్రౌడింగ్ ఉందా, ఎగుడిదిగుడుగా ఉన్నాయా, ఎత్తుగా ఉన్నాయా, అన్ని కండిషన్స్ అన్నీ చూసిన తర్వాతే మీకు బ్రేసెస్ సజెస్ట్ చేస్తారనమాట. అండ్ మెటల్ బ్రేసెస్ కాకుండా ఇప్పుడు ఇంకా లుక్ వైజ్ బాగుండడానికి పింగాణితో సంబంధించిన బ్రేసెస్ వస్తుంది, దాన్ని సిరామిక్ బ్రేసెస్ అంటారు. సో పింగాణితో ఉంటుంది కాబట్టి మనకి టీత్ కలర్లోనే ఉంటాయి కాబట్టి ఎక్కువ కనపడదండి. అండ్ డెంటిస్ట్ కూడా యాజ్ యూజువల్ మీకు మెటల్కి ఎలా చేస్తారో మంత్లీ మంత్లీ మీకు దాన్ని స్లోగా టైటన్ చేస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ వాడి టీత్ని నార్మల్ చేస్తారండి. అయితే మీకు చెప్పాల్సింది ఇంకోటి ఉందండి,
ఈ మెటల్ కానీ సిరమిక్ కానీ ఇలాస్టిక్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్డ్గా సెల్ఫ్ లైగేటింగ్ అని కొత్త రకం బ్రేసెస్ వచ్చాయన్నమాట. సెల్ఫ్ లైగేటింగ్ అంటే ఏంటంటే మన షట్ బటన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. ఈ క్లిప్స్లోనే ఈ వైర్ ఈ బ్రాకెట్కి అతుక్కునడానికి షట్ బటన్ మెకానిజం లాగా చిన్న క్లిప్ లాగా ఉంటుందండి. దానికి ఏంటంటే ఇలాస్టిక్స్ అవసరం లేదు. మీకు నేను ముందు చెప్పిన వెరైటీస్లో ఏంటంటే ఇలాస్టిక్స్ పెట్టడం, వాటిని మంత్లీ మంత్లీ డాక్టర్ మార్చడం, అండ్ ఫుడ్ అక్కడ లాడ్జ్ అవ్వడం, వాటిని మళ్ళీ మీరు మెయింటైన్ చేయలేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవన్నమాట. ఇప్పుడున్న కొత్త అడ్వాన్సెస్లో ఏంటంటే సెల్ఫ్ లైగేచర్లో ఇలాస్టిక్స్ ఉండవండి. అండ్ ఇంకా ఈజీగా డాక్టర్ ఏంటంటే టీత్ని ఈజీగా మూవ్ చేయడం, ఇంకా ఫాస్ట్గా మూవ్ చేయడం అలా ఉంటుంది అన్నమాట. దీన్ని సెల్ఫ్ లైగేషన్ సిస్టమ్ అంటారండి. దీనిలో కూడా చాలా చాలా బ్రాండ్స్ వచ్చాయి, డెమాన్ అని అట్లా వచ్చాయన్నమాట. దీనిలో కూడా మెటల్ ఉంది, సిరమిక్ ఉంది. సో మీకు కనపడని వెరైటీ సిరమిక్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇంకా మీరు ఇంకా అడ్వాన్సెస్ వచ్చాయండి ఇప్పుడు రీసెంట్గా, వాటిని ఎలైనర్స్ అంటారండి. చిన్న వైట్ ట్రాన్స్పరెంట్ ట్రేలా ఉంటుంది, జస్ట్ మీరు అది పెట్టుకుంటే చాలు టీత్ మూవ్ అయిపోతాయి అన్నమాట. మీకు కావాల్సినప్పుడు రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. ఇది రీసెంట్ అడ్వాన్స్ అండి. దీనికి ఏం చేస్తారంటే మీకు ఆప్టికల్ స్కానింగ్ అని చేస్తారు, చిన్న ఫోటోగ్రాఫ్ లాగా ఉంటుంది, జస్ట్ దాన్ని స్కాన్ చేస్తారు టీత్ని. స్కాన్ చేసిన తర్వాత దాన్ని కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ మిల్లింగ్ అంటామండి. క్యాట్ క్యామ్ డిజైన్ చేస్తారు, కంప్యూటర్తో డిజైన్ చేసి మీకు సెట్ ఆఫ్ ట్రేస్ ఇస్తారనమాట. ఆ ట్రేస్ని మీరు స్లో స్లోగా 15 డేస్కి ఒకటి ట్రే పెట్టుకుంటూ ఉండాలి. ఆ ట్రే పెట్టుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా టీత్ సెట్ అయిపోతాయి అన్నమాట. అవి మీకు క్లీన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది, చూడడానికి లుక్ వైజ్ కూడా ఈస్థెటిక్స్ కూడా బాగుంటాయండి మీ అలైనర్స్తో. ఇవి రీసెంట్ అడ్వాన్స్ అండి. కొంచెం మీకు కాస్ట్లీ ఉంటుంది, బట్ మీకు వర్త్ అండి. ఎందుకంటే మీకు డిస్కంఫర్ట్ ఉండదు, అట్ ద సేమ్ టైం లుక్ వైజు బాగుంటుంది. సో యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎలైనర్స్ కూడా అన్నమాట. అలాగే మీకు బ్రేసెస్ ఇచ్చే ముందండి డెంటిస్ట్ మీకు గమ్ ప్రాబ్లం ఉందా లేదా కూడా అసెస్ చేస్తారండి. ఇన్ కేస్ గమ్ ప్రాబ్లం ఉంటే కనుక, మీకు గమ్ ప్రాబ్లం, బోన్ లాస్ ఉంటే కనుక తప్పనిసరిగా డెంటిస్ట్ మీకు ముందుగానే బ్రేసెస్ చేయరు. గమ్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేశాక మాత్రమే మీకు ఈ బ్రేసెస్ అనేవి ఇస్తారనమాట. అలాగే ఈ బ్రేసెస్ చేసిన తర్వాత అండి, అంటే మీకు ఇచ్చిన టైం పీరియడ్ 8 to 12 months కానీ, ఇంకా లేకపోతే 1 to 1.5 years కానీ అయిన తర్వాత కూడా మీకు దాన్ని ఆ అమరికని అలాగే ఉంచడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దాన్నే రిటెన్షన్ అంటాం. ఈ రిటెన్షన్ ఫేజ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రిటెన్షన్ ఫేజ్లో ఏంటంటే మీకు రీటైనర్స్ అని ఇస్తారు, లేదంటే మీకు వెనకాల చిన్న వైర్ లాగా ఇస్తారని కనపడకుండా, దాన్నే పర్మనెంట్ రీటైనర్ అంటారు. వీటి ద్వారా మీ టీత్ నార్మల్ మళ్ళీ ఇదివరకు పొజిషన్కి వెళ్ళిపోకుండా కాపాడతారనమాట. ఇన్ కేస్ మీరు ఆ రిటైనర్ లేకపోతే మళ్ళీ టీత్ నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి. నాట్ కంప్లీట్లీ 100%, బట్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ లైక్ 10 to 20% మళ్ళీ నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీ డెంటిస్ట్ మీకు ఐదర్ రిమూవబుల్ రిటైనర్ అని ఇస్తారు, లేదంటే పర్మనెంట్ రిటైనర్ అని ఇస్తారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైం ఈ ట్రీట్మెంట్ తర్వాత కూడా మీ మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ ఇయర్ డెంటిస్ట్ని విజిట్ చేయడం, ఆ గ్యాప్స్ మళ్ళీ వస్తున్నాయా లేదా ఒకసారి చూసుకుందాం. అలాగే మెయింటెనెన్స్ అంటే అక్కడ డిపాజిట్స్ కానీ టార్టర్ని కానీ లేకుండా చూసుకుందాం మీ వంతండి. అలా మీరు మెయింటైన్ చేయగలిగితే లైఫ్ లాంగ్ మీ స్మైల్ నీట్గా ఉంటుందండి. బ్రేసెస్ చేయించుకున్న దానికి కూడా మీకు కూడా వర్త్ అన్నమాట. అలాగే బ్రేసెస్ చేసిన తర్వాత యూజువల్లీ ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ మీకు చెప్తానండి. అలాగే కొన్ని మిత్స్ కూడా మీకు చెప్తాను. ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత యూజువల్లీ పేషెంట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మన ఫేవరెట్ ఫుడ్స్ని ఏమన్నా అవాయిడ్ చేయాల్సి వస్తుందా, మనం ఫుడ్ తినడానికి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అని అడుగుతారండి. యూజువల్లీ ఫర్ ఫ్యూ డేస్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు అండి, బట్ మీ ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని కొన్ని ఫైబర్స్ స్టక్ అవ్వచ్చు అండి, బట్ మంత్లీ మంత్లీ మీ డెంటిస్ట్ మీకు హైజీన్ మెయింటైన్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మీకు ఒక స్పెషల్ ఆర్థో బ్రషెస్ ఇస్తారు, సో దట్ ఈజీగా మీరు మెయింటైన్ చేసేయచ్చు. ఇది పెద్ద ప్రాబ్లం కాదండి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఓన్లీ ఈస్థెటిక్ ఇష్యూకే ఇస్తారా బ్రేసెస్? ఓన్లీ లుక్ వైజ్ మెయింటైన్ చేయడానికే మీకు డెంటిస్ట్ మీకు బ్రేసెస్ ప్రిఫర్ చేస్తారా అని అడుగుతారండి. బట్ ఇది కూడా రాంగ్ అండి. యూజువల్లీ నాట్ ఓన్లీ టు కరెక్ట్ ద స్పేసింగ్ అండ్ క్రౌడింగ్,
ఏంటంటే అక్కడ మీరు మెయింటైన్ చేయలేకపోవచ్చు. ఓన్లీ లుక్ వైజే కాకుండా అక్కడ మీకు డిపాజిట్స్ ఫామ్ అవుతాయి, గమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జాయింట్ ప్రాబ్లమ్ వస్తాయి ఫ్యూచర్లో. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయడానికి కూడా ముందుగానే డెంటిస్ట్ అసిస్ట్ చేసి మీకు ఈ బ్రేసెస్ ఇస్తారనమాట. అండ్ మీకు ఇంకో మిత్ చెప్తాను, విజ్డమ్ టీతే మనకి మెయిన్ కల్ప్రిటా ఈ టీత్ అన్ని క్రౌడింగ్ రావడానికి అని అడుగుతారండి. బట్ విజ్డమ్ టీత్ కల్ప్రిట్ కాదండి, కొన్ని కొన్ని కండిషన్స్లో మాత్రమే. యూజువల్లీ మేబీ ఇలా ఎగుడుదిగుడుగా రావడానికి మేబీ జెనెటిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే వంశపారంపర్యం వచ్చి ఉండొచ్చు. ఇన్హెరిటెన్స్ అంటాం కదా, వంశపారంపర్యం వచ్చి ఉండొచ్చు, లేదంటే వేరే వేరే కండిషన్స్ ద్వారా కూడా మీకు ఎగుడుదిగుడు కానీ స్పేసింగ్ వచ్చి ఉండొచ్చు. బట్ ఇవన్నీ మీ బ్రేసెస్తో మేనేజబుల్ అండి. అలాగే యూజువల్లీ పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇది మరీ ఎక్స్పెన్సివా అని అడుగుతారు. ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివే, బట్ ఓవరాల్గా మీకు వర్త్ అండి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు బ్రేసెస్ చేయించుకోకపోతే ఫర్దర్గా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ దాన్ని ట్రీట్ చేయడానికి మీరు స్పెండ్ చేసే మనీతో పోలిస్తే దీనికి స్పెండ్ చేసే మనీ మీకు వర్త్ అన్నమాట. ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ అలైనర్స్ అవి కొంచెం కాస్ట్లీ అండి. ఇన్ కేస్ మీరు దాన్ని ఎఫర్ట్ చేయలేకపోతే మీరు నార్మల్ ట్రెడిషనల్ కన్వెన్షనల్ బ్రేసెస్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకో ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే, వన్స్ ఈ బ్రేసెస్ పెట్టించుకున్న క్లిప్స్ పెట్టించుకున్న తర్వాత టీత్ ఇంకా మూవ్ అవ్వకుండా ఉంటాయా అని అడుగుతారండి. బట్ అది రాంగ్ అండి. ఒక 10-20% మళ్ళీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే మీకు డెంటిస్ట్ మీకు రీటైనర్ అని, రిమూవబుల్ రీటైనర్స్ అని, పర్మనెంట్ రీటైనర్ అని ట్రీట్మెంట్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారు. అది మీరు కనుక మెయింటైన్ చేయగలిగితే మీకు టీత్ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వెళ్లకుండా ఉంటాయండి. అలాగే ఇంకొక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ హర్ట్ చేస్తుందా, ఎక్కువ పెయిన్ఫుల్ ఉంటుందా అని అడుగుతారండి. అంత పెయిన్ఫుల్ ఏముండదండి, ఫ్యూ డేస్ మీరు ఏమన్నా మైల్డ్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే మీకు అది ఫ్యూచర్లో కాజ్ చేసే రియల్ ట్రబుల్తో పోలిస్తే అది చాలా తక్కువ అండి. మంత్లీ మంత్లీ మీకు చిన్న టైటన్ చేస్తూ ఉంటారు, ఒక ఫ్యూ డేస్ అటు ఇటు మీకు కొంచెం మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది, కొంచెం మీకు ఫైబర్ స్టక్ అవుట్ ఉంటాయి. కొంచెం మీరు ఒక 1 ఇయర్ కనుక కొంచెం మీరు మెయింటైన్ చేయగలిగితే మీ స్మైల్ రెస్టోర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.